ముఖ్యమంత్రి పర్యటనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. బుధవారం దెందులూరు సహారా గ్రౌండ్స్లో సీఎం సభావేదిక వద్ద ఆమె బందోబస్తు ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి స్వయంగా పర్యవేక్షించారు. అడుగడుగునా పరిశీలిస్తూ సిబ్బందికి పలు సూచనలు చేశారు. సభకు హాజరయ్యే ప్రజానీకానికి ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు సభా ప్రాంగణం వద్ద ఇబ్బందులు లేకుండా ఉండేలా మరియు ముఖ్య అతిథులు వీఐపీలు ప్రయాణించే రోడ్లలో ప్రత్యేక ఏర్పాట్లను తీసుకుంటున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎంజీవీ భాస్కర్, డీఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీఐ ఆదిప్రసాద్ తదితర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. మేడం అక్కడ వాళ్ళకి గ్యాలరీ కనిపించదు పెట్టి మ్యాన్ బ్యాగ్ ఇచ్చి ఆయన ఒక మ్యాన్ బ్యాగ్ తీసుకుని మధ్యలో ఉన్న డిఎస్పీలు ఎవరైతే గ్యాలరీలో ఉంటారు వాళ్ళు వీళ్ళు నా దగ్గరకి 50 మందిని పంపించండి. ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ఎలాంటి సెక్యూరిటీ లాప్సెస్ లేకుండా డీజీ గారి ఆదేశాల మేరకు అలాగే ఐజీ గారి ఆదేశాల మేరకు చర్యలు చేపట్టడానికి రావడం జరిగింది. మన సెక్యూరిటీ వింగ్ డిఎస్పీలు కూడా ఉన్నారు, మన అడిషనల్ ఎస్పీ గారు, మన ఏరు డిఎస్పీ గారు, ఇక్కడ లోకల్ ఆఫీసర్స్ ఎస్పెషల్లీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. అలాగే ఆ రోజు అంత ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఎలాంటి ట్రాఫిక్ కంజెషన్ కానీ ఇబ్బందులు రాకుండా ఆ చర్యలు ఎలా తీసుకోవాలి ఇవన్నీ చర్చించడం జరిగింది. డైవర్షన్ అరౌండ్ 2 lakhs అప్రాక్స్ అండి, ప్రస్తుతానికి ఉన్న ఎస్టిమేట్ అది. సో పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఎక్కడ డైవర్షన్స్ ఇవ్వాలి, అలాగే మీటింగ్కి వచ్చే ప్రజలకు కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా ఎలా ట్రాఫిక్ రెగ్యులేట్ చేయాలి ఇవన్నీ చర్చించడం జరిగింది.